हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। इरोज़ करेंट अफेयर्स इंपॉर्टेंट इश्यू प्रधानमंत्री नरेंद्र मोदी पंजाब लो सेक्युरिटी वैफल्यम कारणंगा ओक र्याली चेयाल्सी उन्नदी अदि रद्दु चेसुकुन्नाडु। एन्निकल संदर्भंगा कोन्नि शंकुस्थापन कार्यक्रमालु चेयाल्सी उन्नदी अवि रद्दु चेसुकुन्नाडु। सो वेनक्कि वच्चेसाडु। ఈ బటిండా ఎయిర్పోర్ట్కి ప్రాణాలతో సజీవంగా వచ్చానని చెప్పేసి మీ ముఖ్యమంత్రికి చెప్పుమని అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పాడు। ఈ నేపథ్యంలో మనం రెండు సంఘటనలు రెండు విషయాలు డిస్కస్ చేయాలి। ఒకటి ఇన్సిడెంట్ ఏం జరిగిందని చెప్పేసి, నెక్స్ట్ ప్రధానమంత్రి సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు ఎలా ఉంటుంది। సెక్యూరిటీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ లేదా సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి, సెక్యూరిటీ రక్షణ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ రెండు డిస్కస్ చేయాలి। సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో। ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంజాబ్లో ఒక ర్యాలీ చేయాలి, నెక్స్ట్ కొన్ని శంకుస్థాపన చేయాలి ప్రోగ్రామ్స్కి। సో బటిండా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, అక్కడ నుంచి ఈ ర్యాలీ స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉన్నది। ఈ శీతాకాలము వింటర్ సెషన్ కాబట్టి ఈ ఫాగ్ ఇప్పగమంచు వల్ల ఇది రద్దయిపోయి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటాడు। సో రోడ్డు మార్గంలో పోయేటప్పుడు అక్కడ భారత్ కిసాన్ యూనియన్ BKU అని చెప్పేసి ఆ రోడ్డు మార్గంలో ధర్నా చేస్తున్నారు। ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారంటే, ఈ BKU వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రధానమంత్రి వస్తున్నట్టు రోడ్డు మార్గాన తెలియదు, మేము కేవలము ఈ బీజేపీ ర్యాలీలో బీజేపీ నాయకులు పాల్గొనకుండా అడ్డుకుందామని చెప్పేసి ర్యాలీ చేస్తున్నామని నిరసన చేస్తున్నామని చెప్పేసి BKU వాళ్ళు చెప్తున్నారు। లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది। సో ఇక్కడ మనకి ఎన్నికల అంటే ఈ మోడీ యొక్క ర్యాలీని అడ్డుకున్నది ఎవరు అంటే భారత్ కిసాన్ యూనియన్। ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ధర్నా చేస్తారు, 20 మినిట్స్ అక్కడే ఆ ప్రధానమంత్రి గారి కాన్వాయ్ ఉంటుంది, చివరికి వెనక్కి వెళ్ళిపోతాడు ప్రధానమంత్రి। సో ఇది మనం భారత్ కిసాన్ యూనియన్ గుర్తుపెట్టుకోవాలి। ఈ ఇన్సిడెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హోంశాఖ మంత్రిత్వం ఒక కమిటీ నియమించింది। సో సుధీర్ కుమార్ సక్సేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ నియమించింది। ప్రజెంట్ ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉన్నది। సో సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టుకి చెప్పింది అక్కడ ఏం జరిగిందో మొత్తం రికార్డు చేయమని చెప్పేసి పంజాబ్ హైకోర్టుకి అయితే చెప్పింది। భారత్ కిసాన్ యూనియన్ ఒకటి, సుధీర్ కుమార్ సక్సేనా, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, ప్రధానమంత్రి సెక్యూరిటీ కాబట్టి। సో నెక్స్ట్ ఏంటి అంటే, మనకి దీనికి లింక్డ్ జిఎస్ పాయింట్స్ ఏమొస్తుంది, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు ఎలా ఉంటుందని చెప్పేసి। సో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ఈ 1984లో ఇందిరాగాంధీ హత్య జరుగుతుంది। అంతకుముందు ప్రైమ్ మినిస్టర్స్ యొక్క సెక్యూరిటీ అనేది ఢిల్లీ పోలీస్ చూసుకుంటారు। ఎట్లా అంటే, ఇది ఈ బ్రిటన్ నుంచి వచ్చింది, బ్రిటన్లో లండన్ పోలీస్ చూసుకుంటారు, ఇండియాలో ఢిల్లీ పోలీస్ చూసుకుంటారు। ఇందిరాగాంధీని స్వయంగా ఆమె అంగరక్షకులే ఈ ఢిల్లీ పోలీసు వాళ్ళే హత్య చేస్తారు, కొన్ని సంఘటనల రీజన్స్ అని చెప్పేసి మనము ఈ ఇండియన్ రాజ్యాంగంలో మనకు వస్తుంది, ఇక్కడ అవసరం లేదు। సో 1984లో ఇందిరాగాంధీ అనేది హత్య జరుగుతుంది, అంగరక్షకులు ఢిల్లీ పోలీసు వాళ్ళు హత్య చేస్తారు। అప్పటి హోంశాఖ హోమ్ మినిస్ట్రీ అఫేర్స్ ఈ ప్రధానమంత్రి సెక్యూరిటీ మీద ఒక కమిటీ వేస్తారు। సో కమిటీ బీర్బల్ నాథ్ కమిటీ ఈ బీర్బల్ నాథ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఏంటిదంటే, సో ఢిల్లీ పోలీస్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉండాలి, స్పెషల్ ప్రొటెక్షన్ SPG అని చెప్పేసి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉండాలని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే, ఈ బీర్బల్ నాథ్ కమిటీ ఆధారంగా ప్రధానమంత్రి సెక్యూరిటీ అప్పటి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది, రైట్. దీన్ని వీళ్ళు 1985లో ఇంపార్టెంట్ ఇది ఈ ఇయర్ కేవలము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే ఈ SPG ని తీసుకొచ్చిండ్లు, అంటే
క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసిండ్లు. కాబట్టి అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయిపోయింది. దీనికి ఎక్కువ వాల్యూ ఉండదు కాబట్టి 1988లో ఎస్పీజీ యాక్ట్ అని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేశారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ అని చెప్పేసి. దీని ప్రకారము ప్రధానమంత్రి అండ్ అతని ఇమీడియట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది రక్షణ కలగజేస్తుంది, ప్రధానమంత్రి అండ్ ఫ్యామిలీస్కి. ఆ ఫ్యామిలీలో ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా అందరికీ ఎస్పీజీ అనేది సెక్యూరిటీ ఇవ్వాల్సిందే 1988 స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్ 1990స్లో ఏమవుతుందంటే ఈ రాజీవ్ గాంధీ హత్య జరుగుతుంది, ఎల్టీటీఈ వాళ్ళు చేస్తారు, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అని చెప్పేసి శ్రీలంకలో ఉంటుంది, వాళ్ళు హత్య చేస్తారు. అప్పటి నుంచి ఈయన అప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఈ ఫార్మర్ అంటే మాజీ ప్రధానులకు కూడా ఈ ఎస్పీజీని ఎక్స్టెండ్ చేశారు, సో 10 ఇయర్స్ వరకు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది 1990స్ నుంచి ఇద్దరికి రక్షణ కలగజేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. దీనికి 2019లో, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దృష్ట్యా, 2019లో అమెండ్మెంట్ చేస్తారు, సవరణ చేసి ఇప్పటి నుంచి కేవలం ప్రైమ్ మినిస్టర్ అండ్ అతని ఫ్యామిలీ ఇండియాలో ఎక్కడ ఉన్నా కాదు, కేవలం ప్రధానమంత్రి భవనంలో ఉంటే మాత్రమే వాళ్ళకి సెక్యూరిటీ వస్తుంది. సవరణ ఏంటి, అంతకుముందు ఇండియాలో ఎక్కడ ఉన్నా సెక్యూరిటీ ఇవ్వాలి, ఇక నుంచి మాత్రం కేవలం ప్రధానమంత్రి నివాస భవనంలో ఉంటే మాత్రమే, అనే రెసిడెన్స్లో ఉంటే మాత్రమే సెక్యూరిటీ లభిస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈ గాంధీ ఫ్యామిలీకి ఈ ఎస్పీజీని ఉపసంహరణ చేశారు, వెనక్కి తీసుకున్నారు. సోనియా గాంధీకి ఎస్పీజీ లేదు, ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ అనేది ఉన్నది. నెక్స్ట్ ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, 5 ఇయర్స్ అనంతరము ఉండదు. సో మాజీ మనకి ప్రధానమంత్రి ఎవరు, మన్మోహన్ సింగ్కి ఎస్పీజీ లేదు, ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి ప్రజెంట్ ఇండియాలో ఎస్పీజీ ఉన్నది ఓన్లీ ప్రైమ్ మినిస్టరే, ఓన్లీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఈ ఎస్పీజీ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఈ బ్లాక్ సూట్ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక వెస్టర్న్ కల్చర్ మోడల్లో అఫీషియల్గా ఉంటారు ఈ సెక్యూరిటీ వీళ్ళకి. సో ప్రధానమంత్రి పక్కనే ఉంటారు, ఆ సమీప భద్రత వీళ్ళ డ్యూటీ. ఇఫ్ ఒకవేళ ప్రధానమంత్రి ఒక స్టేట్ ఎగ్జాంపుల్ మన పంజాబ్కి వెళ్ళాడు, ఈ పంజాబ్ టూర్కి వెళ్ళినప్పుడు వీళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే దాన్ని బ్లూ బుక్ అంటారు. ఈ బ్లూ బుక్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ హోమ్ అఫేర్స్, సెంట్రల్ మినిస్ట్రీ హోమ్ అఫేర్స్, కేంద్ర హోంశాఖ మంత్రి బ్లూ బుక్ని రిలీజ్ చేస్తుంది. ఈ బ్లూ బుక్లో గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరి గైడ్ లైన్స్ ఉంటాయి, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఎలా ఉండాలో గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ బ్లూ బుక్ ప్రకారమే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఈ టూర్ కంటే ముందే ఒక 3 డేస్ ముందు ఈ పంజాబ్కి వెళ్ళి ఎస్పీజీ అండ్ ఆ స్టేట్ డీజీపీ, ఆ పోలీస్ హెడ్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రి యొక్క మినెట్ టు మినెట్ ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఉంటారు, సెక్యూరిటీ ఎలా ఉండాలో క్లియర్గా రాసి ఉంటుంది, దాంట్లో సైన్ కూడా చేసి ఉంటారు ఈ అందరూ అధికారులందరూ. ప్రధానమంత్రి ఎట్లా వస్తుండు, బై ఎయిరా లేకుంటే రైలా లేకుంటే రోడా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినాక ఆ ప్రోగ్రాం ఉన్న స్థలానికి ఎలా వెళ్ళాలి, జనరల్గా హెలికాప్టర్లో వెళ్తారు, ఈ వింటర్ కాబట్టి ఈ పొగ మంచు ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ కూడా చూసుకుంటారు ముందే. సో ఈ బ్లూ బుక్లో ఏముంటుంది, హెలికాప్టర్ వస్తాడు లేకుంటే రోడ్డు మీద వస్తాడు అని చెప్పేసి ఉంటుంది. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మీద ఎవరు ఉండకుండా, అంటే ఈ ప్రధానమంత్రి ప్రయాణానికి కాన్వాయ్కి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఎవరు క్లియర్ చేయాలంటే స్టేట్ పోలీస్. సో స్టేట్ పోలీసే, శాంతి భద్రత అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రధానమంత్రి రక్షణ కూడా స్టేట్లో స్టేట్ పోలీసే చూసుకోవాలి. ఎస్పీజీ వాళ్ళు కేవలం దగ్గర మాత్రమే ఉంటారు, రోడ్ని క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ పోలీసుకు ఉంటుంది. సో నరేంద్ర మోడీ గారు ఈ
ఆ ఫిరోజ్పూర్లో రోడ్డు మీద వస్తున్నాడు, అయినా రోడ్డు మీద రైతులు నిరసన చేస్తున్నారు. కాబట్టి ఇది స్టేట్ పోలీస్ యొక్క వైఫల్యం అని చెప్పేసి. ఇంకా ఏంటి, ఈ పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సెంట్రల్లో బీజేపీ. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీని కావాలనే ఇట్లా ఇరకాటంలో పెట్టిందని చెప్పేసి ఒక పొలిటికల్ అని చెప్పేసి బయట వస్తుంది. మనం మాత్రం ఏం చేయాలి? ఇన్సిడెంట్ ఏంటి, భారత్ కిసాన్ యూనియన్ నాయకులు సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ పిఎం సెక్యూరిటీ అనేది 2019 నుంచి ప్రధానమంత్రి అండ్ మాజీ ప్రధానికి ఉన్నది, 5 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఒక స్టేట్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, బ్లూ బుక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రిలీజ్ చేస్తుంది. ఆ బ్లూ బుక్లో ప్రధానమంత్రి యొక్క సెక్యూరిటీ ఉంటుంది, దాని ప్రకారమే స్టేట్ పోలీస్తో మీటింగ్ పెట్టుకొని ఒక 3-4 డేస్ ముందే ప్రతిదీ దానిలో నమోదు చేసి ఉంటే దాని ప్రకారమే ఈ ప్రయాణం అనేది చేసి ఉంటారు. రైట్, ఇక్కడ ఎవరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది వాహనాన్ని ఎప్పుడు ముందుకు రన్ చేస్తుందంటే, స్టేట్ పోలీస్ డీజీపీ ఎస్ ఆ రోడ్ అంతా క్లియర్ చేశాము, క్లియర్గా ఉంది అని చెప్పినాకనే ఈ వాహనం మూవ్ అవుతుంది. అయినప్పటికీ ఈ మధ్యలో బీకేయు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి, సో సుప్రీంకోర్టులో ఉన్నది మనం వ్యాఖ్యానం చేయొద్దు. సో మనమైతే ఎస్పీజీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఇన్సిడెంట్ కమిటీ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.